భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు దక్షిణాఫ్రికా భారతల మధ్య డర్బన్ లోని కింగ్స్ మేర్ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది ఇక ఇప్పుడు రెండో మ్యాచ్ కి ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి రెండు టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నందున రెండు మ్యాచ్లు గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది ఈ రోజు మంగళవారం భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య గెబారో లోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ రెండో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది అది కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అయితే ఈ మ్యాచ్ కూడా జరగడం అనుమానమేనని తెలుస్తుంది డర్బన్ లో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా దాంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు ఇక ఇప్పుడు ఈ రోజు మంగళవారం జరగనున్న రెండో టీ ట్వంటీ కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని సమాచారం మొత్తంగా నలభై ఐదు శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది ఒకవేళ పరిస్థితులు అనుకూలించి మ్యాచ్ ప్రారంభం అయితే టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్ ఇలా ఉండే అవకాశం ఉంది శుభమణగిల్ ఎస్ఎస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ జితేష్ శర్మ రింకు సింగ్లతో బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది ఇక రవీంద్ర జడేజా రవి బిష్ణోయ్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ముఖేశ్ కుమార్లతో బౌలింగ్ విభాగం ఉండనుంది అయితే కీపర్ విషయంలో జితేష్ శర్మనా లేకపోతే ఇషాన్ కిషానా అనేది మ్యాచ్ ప్రారంభమయ్యేదాకా తేలేటట్టు లేదు